హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్లో వరుస లాభాలకు బ్రేక్ పడడం మనం చూస్తున్నాము. ఈరోజు ఆల్మోస్ట్ నిఫ్టీ మళ్ళీ ఒక 100 పాయింట్ల మేర నష్టపోయింది. సెన్సెక్స్ కూడా 300 పాయింట్ల వరకు నష్టపోవడం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఈ షోలో అనుకోవచ్చు, ఆర్ టీవీ ఫైవ్ మనీలో ప్రసారం అవుతున్న క్లోజింగ్ బెల్లో అనుకోవచ్చు, పదే పదే చెప్తూనే వస్తున్నాం ఒక విషయం. మార్కెట్స్ పెరుగుతున్నాయి, ఇండెక్స్ పెరుగుతుంది, కానీ బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం ఎలాంటి యాక్టివిటీ లేదు. చాలా స్టాక్స్ 50 డిగ్రీ లో టచ్ అవుతున్నాయి, మల్టీ ఇయర్ లోస్ టచ్ అవుతున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా కాషియస్ అప్రోచ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని స్టాక్స్ మాత్రమే మార్కెట్స్ని డ్రైవ్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి అగ్రెసివ్ అప్రోచ్ వద్దు వద్దు అని మనం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్న ఇవాళ అదే మనకి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ 10,970 పాయింట్ల మార్కెట్కి నిఫ్టీ చేరుకోవడం చూస్తున్నాము. ఏదైతే 10,940 లెవెల్స్ పదే పదే టెస్ట్ చేస్తూ వస్తుందో మళ్ళీ ఇవాళ కూడా ఒకసారి టెస్ట్ చేస్తుంది అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మొత్తానికి అయితే మళ్ళీ 11,000 మార్కు దిగువకి నిఫ్టీ రావడం చూస్తున్నాము. సో ఈ వీకెండ్ ఇదే వీక్ నోట్తో మార్కెట్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అంటిల్ అన్లెస్ ఏదైనా అనుకోని మూవ్ ఈ మిడ్ సెషన్ తర్వాత వస్తే తప్ప. యాజ్ ఆఫ్ నౌ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇవాళ కూడా ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5% మేర నష్టాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఒక్క రియాలిటీ మినహా దాదాపు అన్ని రంగాల సెక్టోరియల్ ఇండస్ట్రీస్లోనూ వీక్నెస్ ఉంది. ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, పిఎస్యు బ్యాంక్స్, ఫిన్సర్వ్ అన్నీ కూడా బాగా వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. స్టాక్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టాటా మోటార్స్ మనం ఎటు చెప్పుకుంటూనే ఉన్నాం. జిఎల్ఆర్ సేల్స్ బాగా పడిపోతుంది అండ్ అసెట్ ఇంపైర్మెంట్ అదొకటి దాదాపు చాలా పెద్ద జోల్ట్లా ఉంది. 26,000 కోట్ల రూపాయల నష్టాన్ని టాటా మోటార్స్ ప్రకటించింది. మేబీ రాబోయే 1 or 2 quarters పాటు ఇదే వీక్ ట్రెండ్ కొనసాగవచ్చని చెప్పి అనలిస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. 140-150 మధ్య మాత్రమే టార్గెట్స్ని తగ్గించారు టాటా మోటార్స్కి. మేబీ ఇక్కడ సెటిల్ డౌన్ అవ్వచ్చేమో. ఐడియా 8% నష్టాలతో ఉంది. ఎల్ఎన్టి ఫినాన్స్ 5% డౌన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5% డౌన్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫినాన్స్ కూడా ఒక 4% మేర నష్టాల్లో ఉంటాయి. డిహెచ్ఎఫ్ఎల్ ఇవాళ మరొకసారి వీక్నెస్ని ఎగ్జిబిట్ చేస్తుంది. 7%, 8% డౌన్. ఇవాళ 104 రూపాయల కనిష్ట స్థాయికి డిహెచ్ఎఫ్ఎల్ షేర్ దిగిరావడం చూస్తున్నాము. ఇవి కాకుండా కొన్ని గుడ్ నేమ్స్ లైక్ కెనా మెటల్, బామర్ లారీ, వీమార్ట్ లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ ఉంది. కొద్ది గొప్ప పాజిటివ్ ఉన్న వాటిలో రిలయన్స్ నిప్పాన్ ఒక 6% దాకా పెరిగింది ఇవాళ. అండ్ అడా గ్రూప్ షేర్స్ బాగా సెల్ ఆఫ్ ఏవైతే మనం ఈ వీక్ అంతా చూసామో వాటిలో కొద్దిగా ఇక్కడ బ్రేక్ పడినట్టుంది. బట్ ఇవి ఎగ్జిట్ అయ్యేందుకు రైట్ టైమే కానీ సో ఫ్రెష్ ఎంట్రీ మాత్రం పొరపాటున కూడా తీసుకునే పరిస్థితి అడా గ్రూప్ స్టాక్స్లో లేదు. క్వెస్ కార్ప్ ఒక 4% దాకా పెరిగింది. రేమాండ్స్ కూడా వాళ్ళకు 7% వరకు గెయిన్ అవ్వడం చూస్తున్నాం. ఎందుకంటే నిన్న లేట్ అవర్ సెల్లింగ్లో ఒక 10% వరకు రేమాండ్స్ నష్టపోయింది. ఎందుకంటే రేమాండ్స్ చెందిన ప్రమోటర్ కంపెనీ వ్యక్తిగతమైన కంపెనీ, దాని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు గత 4 ఏళ్ళుగా అని చెప్పి బ్లూంబర్గ్ క్వింట్ ఒక కథనాన్ని ప్రచురించింది. దానివల్ల స్టాక్లో సెల్ ఆఫ్ చూసాం. బట్ మేనేజ్మెంట్ బయటకు వచ్చి ఇమీడియట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ చేపట్టింది కాబట్టి స్టాక్ ఆగింది. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్కి అనలిస్ ఎలాంటి వ్యూతో నాటి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తం వ్యూ సార్. సో 11,000 మార్కెట్ మరొకసారి దిగింది. 100, 120, 130 పాయింట్ వరకు ఇవాళ ఇంట్రాడే లో టెస్ట్ చేయడం చూస్తున్నాము. ఏదైతే 10,940 ఎంతకాలం భయానికి గురి చేసిందో ఆ ఫిగర్ మరొకసారి మళ్ళీ దాని దగ్గరికి వస్తుంది. సో ఎలాంటి వ్యూతో ఉన్నారు? యాక్చువల్ ఐ థింక్ మనం వెనస్డేనే చెప్పడం జరిగిందండి, 3 డేస్ క్లోజింగ్ బేసిస్లో 10,987 అయితే స్వింగ్ హై ఉందో దాని అబౌవ్ క్లోజ్ అవ్వాలని. సో ఇన్ కేస్ ఈ రోజు కనుక 10,987 ప్రాబ్లీ ఎక్స్టెండింగ్ టాప్ అయినట్టు మనకు అర్థమవుతుంది. అండ్ నిన్నటి చార్ట్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఒక డౌజీ ప్యాటర్న్ వచ్చింది. సో మనం ఉదయం కూడా చెప్పడం జరిగింది, నిన్నటి లో కింద ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఉంటే కనుక అక్కడ షార్టింగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని. అండ్ నిన్నటి హై స్టాప్ లాస్ పెట్టుకుని, సో అదేవిధంగా ఎవరైతే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకున్నారో ఐ థింక్ దే హవ్ మేడ్ సమ్ మనీ. అండ్ 3 డేలో చూస్తే కనుక 10,962, సో క్లోజింగ్ బేసిస్లో అక్కడ ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఈ సెల్లింగ్ కొంచెం అడ్వర్స్గా అయ్యి ఫర్దర్గా డౌన్ అవుతే కనుక ప్రాబ్లీ నిన్నటి టాప్ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఫర్ 1 week or 10 days అది టాప్ ఉంటుందని అనుకోవచ్చు మనం. అండ్ 10,878 మనకి 20-day మూవింగ్ యావరేజ్, అక్కడ ఒక మైనర్ సపోర్ట్ ఉంటుంది ఇనిషియలీ. అండ్ దాని తర్వాత మేజర్ సపోర్ట్ అనేది 10,742. సో ఆల్ ఇన్ ఆల్ ఇంతకుముందు రేంజ్ మనకి 10,580 అండ్ 10,987 ఉన్న రేంజ్ అలా ఇప్పుడు 10,742 నుంచి 11,140 దాకా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ సెక్టర్ రొటేషన్ చాలా ఫాస్ట్గా జరగడం చూస్తున్నాం. నిన్న ఏ స్టాక్స్ అయితే పెరిగాయో, నిఫ్టీని ప్యాక్ తీసుకెళ్ళాయో, ఆ స్టాక్స్ అన్ని క్లోజ్ టు 4-5% కరెక్ట్ అవటం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో స్పేస్, ఫార్మా స్పేస్ అండ్ సిమెంట్ స్పేస్ ఇవన్నీ కూడా పడ్డాయి, మెటల్స్ కూడా పడ్డాయి కొంచెం. సో ఈరోజు ఓన్లీ ఫ్యూ స్టాక్స్ లైక్ HDFC, ఐ థింక్ మన కోటక్ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ నిఫ్టీని కొద్దిగా హోల్డ్ చేస్తున్నాయి. అదర్వైజ్ డెఫినెట్లీ నిఫ్టీ
ఇంకో 20-30 పాయింట్స్ కూడా పడే అవకాశాలు ఎక్కువ కనపడే. బట్ ఏదైనప్పటికీ వీ షుడ్ ఫాలో ద చార్ట్స్. సో చార్ట్స్ ప్రకారం అయితే నిఫ్టీలో ట్రేడ్ చేసేవాళ్ళు ప్రాబ్లీ 10,878 దగ్గరే ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ 10,900-920 వచ్చినప్పుడు అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటే ప్రాబ్లీ అక్కడ నుంచి 100 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ హయ్యర్ హైయెస్ట్ ఫామ్ అవుతున్న చార్ట్స్లో కరెక్షన్స్లో ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై సమ్ స్టాక్స్. సో నా ఉద్దేశంలో బాటా ఇండియా ఇస్ వన్ అమాంగ్ దెమ్. సో ఆల్మోస్ట్ మనకి 20-డే మూవింగ్ యావరేజ్ 1153 దగ్గర ఉంది, కరెంట్లీ 1192 ఉంది. సో ఇంకో 30-40 రూపీస్ పడితే కనుక బాటా ఇండియా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా టైటాన్ ఇండస్ట్రీస్ కూడా హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్, దీన్ని కూడా 5-డే లో చూస్తే కనుక 1020 ఉంది, 1054 కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ 20-డే 999 ఉంది, 999. సో ఈ 2 ప్రైస్ పాయింట్స్లో టైటాన్ కూడా అక్యూమిలేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఈ 2 స్టాక్స్ కూడా 4-6% రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీరు అలాంటి వ్యూతో ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ లాంటిది మార్కెట్స్లో వచ్చింది, దాంతో బుల్స్ ఇరుక్కుపోయిన పరిస్థితి ఇప్పుడు ఉంది. సో ఎగ్జిట్ అయ్యేందుకు ఎక్కడ ఆప్షన్స్ ఉన్నాయి? ఎనీ స్టాక్ స్ట్రాటజీస్ టు ఫాలో అవుట్ దిస్ టైమ్? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ మనం చాలా అంటే ఒక 15-16 టైమ్స్ 10,950-960 జోన్కి వచ్చి రివర్స్ అయ్యింది. అయితే ఈసారి దాన్ని బ్రేక్ అయ్యి మనకి 11,000 పైన క్లోజ్ కావడం చూసాము ఒక 2 డేస్. అయితే మళ్ళీ ఈరోజు ఒక డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది నిఫ్టీలో. అంటే మనం దాన్ని ఫాల్స్ బ్రేక్అవుట్గా అనుకోవచ్చు, అంటే ఒక టెక్నికల్ పరంగా అటు ఇండస్ట్రీస్ పరంగా అటు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. అయితే ఒకటి గమనించాలి, మనకి నిఫ్టీలో మనకి అప్ ట్రెండ్ మనకి బ్రేక్అవుట్ వచ్చినా కూడా బ్యాంక్ నిఫ్టీలో మాత్రం బ్రేక్అవుట్ రాలేదండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 27,600-700 మనం పదే పదే చెప్తున్నాం, అది దాటలేదు. నిన్న కూడా దాని దగ్గరికి వచ్చి మళ్ళీ రివర్స్ అయింది. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంచెం సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాలి ఏదంటే నిఫ్టీని మనం మేనేజ్ చేస్తున్నారు తప్ప పెద్దగా స్టాక్స్ పరంగా పెరుగుతున్నది మనకి ధోరణి కనపట్టలేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం చాలా వరకు సెల్ అండ్ ర్యాలీస్గానే పరిగణించాల్సి ఉంటుంది. ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా స్టాక్స్ సెలెక్షన్ అక్కడ వీక్ ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని సెల్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి అంటే స్ట్రాంగ్ ఉన్న సెక్టర్ చూసుకుంటే 1-2 సెక్టర్లు లైక్ ఫార్మాలో కొన్ని స్టాక్స్ మాత్రమే స్ట్రాంగ్ ఉన్నాయి. అదేవిధంగా ఐటీలో 1-2 స్టాక్స్ స్ట్రాంగ్ ఉన్నాయండి. అటువంటి వాటిలో లైక్ టెక్ మహీంద్రా ఒకటి, కొంచెం ఇంకా కొంత కరెక్షన్ వస్తే దాన్ని బయింగ్ వెళ్ళవచ్చు, అంటే ఇప్పుడే కాదు కొంచెం వెయిట్ చేయమంటాను. అదేవిధంగా ఇంకొక బయింగ్ వెళ్ళాలి అంటే సిప్లా ఒకటి, దాన్ని కూడా మనం గతంలో కూడా రికమెండ్ చేసాము లాస్ట్ ఫ్యూ డేస్గా, దాన్ని కూడా బయింగ్ వెళ్ళవచ్చు. సెల్లింగ్ అంటే ఇప్పుడు చెప్పిన స్టాక్స్ కాకుండా మిగతా దాదాపు అన్ని స్టాక్స్ కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయండి. మిడ్ క్యాప్లో మెజార్టీ ఎఫ్ఎండో స్టాక్స్ అన్ని కూడా సెల్లింగ్కి అనుకూలంగానే ర్యాలీస్లో సెల్ చేయమంటాను. అయితే ఈరోజు క్లోజింగ్ అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి లో నుంచి కూడా కొంత రికవరీ అనేది స్టార్ట్ అయింది. బట్ ఏదేమైనప్పుడు కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. బయన్లాజ్ కన్సాలిడేషన్ కొంచెం డౌన్ ట్రెండ్ కన్సాలిడేషన్ ఉంటుంది. అయితే లెవెల్స్ చెప్పాలి అంటే మాత్రం 11,200 అనేది రానున్న రోజుల్లో నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉండొచ్చు. దానికి ముందు 11,150 నుంచి 10,920 ఆ లెవెల్స్ లోపల మనకి కొన్ని రోజులు ట్రేడ్ అయ్యే అవకాశం కనపడుతుందండి. సో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా స్మార్ట్ రికవరీ మనం చూస్తున్నాము. 27,220-230 లెవెల్స్ నుంచి 27,340 లెవెల్స్ వరకు దగ్గర ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అదే దానికి తగ్గట్టే మళ్ళీ ఇటు నిఫ్టీలో కూడా రీబౌండ్ వస్తుందా అన్నది కూడా మనం ఒకసారి చూడాలి. కొంతమంది కాలర్స్ ఉన్నారు వరంగల్ నుంచి. ఫస్ట్ కాలర్ రాజు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ నేను 870లో బిఎంఎల్ ఉన్నాను సార్, షార్ట్ టర్మ్ పర్పస్ కు. ఓకే. 220లో ఎస్ బ్యాంక్ ఉన్నాను. ఓకే. షార్ట్ టర్మ్ పర్పస్ కు హోల్డ్ చేస్తే వీలు వచ్చా? ఓకే. బిఎంఎల్ అండ్ ఎస్ బ్యాంక్ టాటా మోటార్స్ ఈ లెవెల్లో బై చేసా. ఓకే, విల్ టేక్ 2 స్టాక్స్ బిఎంఎల్ అండ్ ఎస్ బ్యాంక్. సీ, మీరు షార్ట్ టర్మ్కి కొన్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే బిలో 20-డే ఉన్నదో లేదా అని చూడాలండి. మీరు కొన్న 2 స్టాక్స్ కూడా వీక్ స్టాక్స్లో ఉన్నారు. సో బిఎంఎల్ 830 అన్నారు, కరెంట్లీ అరౌండ్ 766 ఉంది. సో నా ఉద్దేశంలో 817 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఒకవేళ అది వచ్చిందంటే కనుక మీరు డెఫినెట్లీ ఎగ్జిట్ అనే చెప్తాను. అండ్ మొన్నటి స్వింగ్లో 3 డేస్లో ఏదైతే ఉందో 725, ఒకవేళ దాని కింద క్లోజ్ అవుతే కనుక డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను, షార్ట్ టర్మ్ ప్లే కాబట్టి. అండ్ ఎస్ బ్యాంక్ అసలు లాంగ్ ట్రేడే లేదండి ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ స్టాక్ ఐ థింక్ నవంబర్లో వర్టికల్ క్రాష్ అయిందో 340-165 దాకా ఓన్లీ రిట్రేస్మెంట్ పుల్ బ్యాక్స్ తప్ప దీనిలో స్ట్రెంగ్త్ అనేది ఇంకా కనపట్టలేదు. సో ఈ స్టాక్కి స్ట్రెంగ్త్ రావాలంటే 250 దాటినాకే స్ట్రెంగ్త్ వస్తుంది. మీరు 220లో కొన్నారన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మొన్నటి స్వింగ్లో 147 దాని కింద క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ పుల్ బ్యాక్ అరౌండ్ 194-210 మధ్యలో ఐ థింక్ ఒకసారి ఎగ్జిట్ అవడం ఇట్స్ అ గుడ్ ఐడియా.
ఓకే, మహీంద్ర అండ్ మహీంద్ర రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. దాదాపు ఇండస్ట్రీ అంచనాల కంటే కాస్త మెరుగ్గానే అనౌన్స్ చేయడం చూస్తున్నాం రిజల్ట్స్ని. 1,476 కోట్ల రూపాయల నికర లాభాన్ని మహీంద్ర అండ్ మహీంద్ర అనౌన్స్ చేసింది. దీంతో 2-2.5% దాకా లాస్లో ఉన్న స్టాక్ మళ్ళీ మెల్లగా లాభాలు నష్టాలను తగ్గించుకుంటుంది. మేబీ గ్రీన్లోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ 1% మేర నష్టాలను కూడా తగ్గించుకుంది. రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జంప్ మనం చూస్తున్నాం. మరో కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, సురేష్. అడగండి సురేష్. సార్ నాకు హిందుస్థాన్ మీడియా వెంచర్, జైన్ ఇరిగేషన్, టాటా మోటార్స్ సార్. 50% లాస్ లో ఉంది. శేష్ గారిని ఒకసారి సలహా అడగాను. హిందుస్థాన్ మీడియా వెంచర్స్ అండ్ టాటా మోటార్స్. హిందుస్థాన్ మీడియా వెంచర్స్ ఇది కూడా కాస్త వీక్గా ట్రేడ్ అవుతుంది మధ్యకాలంలో. టాటా మోటార్స్ మనం అంటే ఆల్రెడీ మీరు కొని ఉన్నారో లేకపోతే కొనాలనుకుంటున్నారో? ఆల్రెడీ 50% లాస్ లో ఉన్నారు. 50. ఓకే అండి, మనం పదే పదే కూడా టాటా మోటార్స్ని అవాయిడ్ చేయమని చెప్తూనే ఉన్నామండి. ఏదో ఎప్పుడన్నా ఒకవేళ బయింగ్ అంటే అది ట్రేడింగ్ పరంగా ఏదన్నా ఎవరికన్నా రికమెండ్ చేయొచ్చు తప్ప, చేసి ఉండొచ్చు తప్ప, ఎవరు కూడా మనం టాటా మోటార్స్ని మనం రికమెండ్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు ఒకటి చూడాలండి, మన ఇండియాలో ఎటు సేల్స్ పరంగా మనకి పెద్దగా టాటా మోటార్స్ ఈ మధ్య అసలు ఏమాత్రం కూడా సేల్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. ఇండియాలో బిజినెస్ ఆల్మోస్ట్ తగ్గిపోతూ వస్తుంది ప్రతి ఇయర్ కూడా. అయితే డొమెస్టిక్ పక్కన పెడితే ఇంటర్నేషనల్ పరంగా జాగ్వార్ మెయిన్ ఇన్కమ్ అండి వీళ్ళకి. అయితే అది కూడా ఏమైందంటే ఫస్ట్ ఒక యూరప్, తర్వాత యుఎస్, తర్వాత చైనా, ఈ విధంగా ఎక్కడైతే వీళ్ళకి మెయిన్ మార్కెట్ ఉంటుందో అక్కడ నుంచి కూడా సేల్స్ తగ్గుతూ వస్తున్నాయి. సో ఈరోజు కూడా చూసాం ఒక 18% దాకా స్టాక్ పడింది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఒకటే ఇండెక్స్ స్టాకు టాటా గ్రూప్ అనే ఆ రెండు తప్ప ఇంకా హోల్డ్ చేయడానికి వేరే రీజన్స్ ఏంటి ఏమి లేవండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. తర్వాత హిందుస్థాన్ మీడియా వర్క్స్ కూడా ఇది ఎగతలో కొన్నారో తెలియదండి. ఈ ప్రస్తుతానికి ఈ స్టాక్ కూడా వీక్గానే ఉంది. ఇంకా ఇది మరింత వీకే, దగ్గరగా 52 వీక్ లోస్కి టచ్ అవుతున్న స్టాకు. అటు ఫైనాన్షియల్స్ పరంగా పర్లేదండి, అంత గ్రేట్గా అయితే లేదు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. మీరు ఏవైనా కూడా ఇప్పుడు ఇమీడియట్గా అయితే మిడ్ క్యాప్లో మనకి పెద్ద ర్యాలీస్ అయితే ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ సెంటిమెంట్ ఎలక్షన్స్ దృష్ట్యా కొంచెం సెంటిమెంట్ ఉండి మీడియా స్టాక్స్ అన్ని పెరిగితే ఇది పెరగాల్సిందే తప్ప పెద్దగా నేను కూడా పెద్దగా పెరుగుతుంది అనుకోను. మార్జిన్స్ కొంచెం తగ్గాయండి, అది గమనించాలి. బట్ ప్రస్తుతానికైతే రెండు కూడా హోల్డ్ చేసి షార్ట్ టర్మ్ వ్యూతో అయితే ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు టీవీ 5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరొక కాలర్ ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి, రమ. హలో, అడగండి రమ గారు. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. బాంబే డేయింగ్ ఏమో 124 లో ఉన్నాయండి. అయితే ఆ రేట్ కోసం వెయిట్ చేస్తా, ఏ రేట్ కోసం ఏ రేట్ వరకు చూడొచ్చు అదొకటండి. ఈ 12 లైఫ్ సెన్సెక్స్ జూబిలెంట్ లైఫ్, రెండు జూబిలెంట్ లైఫ్ ఏమో 10% అబో ప్రాఫిట్ లో ఉన్నాను, 12 లైఫ్ ఏమో 15% అబో ప్రాఫిట్ లో ఉన్నాను. ఇప్పుడు మార్కెట్ డౌన్ అయిపోతాను కదా, ఆ రెండిట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోనా? ఓకేనండి, ఫైన్. పిట్టి లామినేషన్స్, పిట్టి ఇంజనీరింగ్ 64 అండ్ బాంబే డైయింగ్ అట్ 124. ప్రాబ్లమ్ మీ ప్రైజెస్ సార్ ఓకే అండి, మీరు కొన్న ప్రైజెస్ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే 1 quarter మంచి రిజల్ట్స్, అఫ్ కోర్స్ పిత్తి నిన్ననే రిజల్ట్స్ రావడం చూసాం అండ్ కొద్ది రియాక్ట్ అయింది కూడా పాజిటివ్ గానే. ఓన్లీ థింగ్, మిడ్ క్యాప్స్ లో మళ్ళీ యాక్షన్ వచ్చినప్పుడు మీ ప్రైజెస్ వచ్చే ఛాన్స్ డెఫినెట్లీ వస్తుంది. అండ్ సో అండ్ డెఫినెట్లీ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి ఒకసారి, ఎందుకంటే 4 to 5 days బ్యాక్ అది 185 నుంచి 230 దాకా పెరగటం చూసాం. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఒక 10 rupees అప్ మూవ్ వచ్చినా కూడా మళ్ళీ మీకు 10% కింద దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది. మార్కెట్ వొలటిలిటీ ఉంది కాబట్టి, లేదు అంటే కనుక అట్లీస్ట్ 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అండ్ జూబ్లియంట్లో కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఒక 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ బ్యాలెన్స్ 50% నెక్స్ట్ 10 to 15% అప్ మూవ్లో డెఫినెట్లీ ఒకసారి ప్రాఫిట్ మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, ఆల్రెడీ డిస్కస్ ఫోర్ స్టాక్స్. హైదరాబాద్ నుంచి రవి మరొక కాల్ ఉన్నారు. హలో, అడగండి రవి. నమస్తే సార్. రేమండ్ 640 పుట్ ఆప్షన్ తీసుకున్నాను 1150 లో అండి. ఎప్పుడు తీసుకున్నారు? ఇప్పుడు జస్ట్ ఒక 10 minutes అయిందండి. ఓకే, 1150 లో తీసుకున్నాను. ఇండియా బుల్స్ 24 లో తీసుకున్నాను, 600 పుట్. ఇండియా బుల్ 600 పుట్. ఓకే, సో రేమండ్ నిన్న పడిన నిన్నంత ఊపు లేదు, ఇవాళ పాజిటివ్ ఉంది స్టాక్. సో పుట్ ఆప్షన్స్ ఏ మేరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? ఐబి హౌసింగ్ అండ్ వన్ థింగ్ ఏంటంటే పుట్ ఆప్షన్ అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మీరు టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒక వీక్ ఉన్న స్టాక్లో కన్సాలిడేషన్ టైంలో మీరు పుట్ ఆప్షన్ తీసుకున్నా కూడా ఉపయోగం అనేది ఉండదు.
మనకి పుట్ ఆప్షన్స్ తీసుకున్నప్పుడు ఇమీడియట్గా నేను రిపీట్ చెప్తూనే ఉంటాను, ఆ ఇమీడియట్గా 1 or 2 days or 3 days లోనే ఆ స్టాకు పడాలి, అది కూడా ఎక్కువగా అంటే హెవీగా పడాలని. అందులో ఇప్పుడు మొన్న ట్రెండ్ కానీ గమనిస్తే మనకి మిడ్ క్యాప్లో ప్రీమియమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతానికి మీరు చెప్పి ఈ మధ్యకాలపు లోస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట, ఏమాత్రం ర్యాలీ వచ్చినా కూడా సస్టైన్ కాదు. అట్లానే ఎప్పుడు కూడా చూడండి, ఏ స్టాక్ అయినా కూడా ఒకటేసారి పడిపోదండి, అంటే కంటిన్యూగా ఒక పడ్డము పెరగడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా నేను కూడా 1 or 2 days లో కొంచెం రేమండ్స్ కొంచెం పెరిగినా కూడా సస్టైన్ కాకపోవచ్చు. క్లోజర్గా 720 ఆ లెవెల్లో రేమండ్స్కి మనకి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ప్రస్తుతానికైతే మీరు 2 పుట్ ఆప్షన్స్ని హోల్డ్ చేయండి, ఈ 2 కూడా వీక్ వికెట్ మీద ఉన్నాయి. నేను కూడా ఇండియా బుల్స్ 580 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఫ్యూ డేస్లో కనపడుతుంది. అదేవిధంగా రేమండ్స్ కానీ చూసుకుంటే 640 నుంచి 622 లెవెల్స్ని షార్ట్లీ ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. 2 కూడా ప్రస్తుతానికైతే హోల్డ్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి మధుసూదన్ మరో కాలర్ అడగండి. మధు హలో, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. దానికి ప్రొటెక్షన్ లేదండి, మనం పదే పదే చెప్తూనే ఉన్నాం. ర్యాపిడ్ ఫైర్ లో పోయిన స్టాక్ ఇది DHFL 400 and 200. ప్రాబ్లీ ఈ టైంలో చేసేది ఏం లేదండి, ఐ థింక్ యూ షుడ్ వెయిట్. ప్రాబ్లీ హోప్ తోటి యూ షుడ్ వెయిట్, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్ సపోర్ట్స్ బ్రీచ్ అవటం చూసాం. ఓన్లీ హోప్ ఏంటంటే ఇది ప్రాబ్లీ అరౌండ్ 140 దాటితేనే దీనిలో మన స్ట్రెంగ్త్ వస్తుంది. సో మీరు కాస్టింగ్ మీ 300 రూపీస్, ఐ డోంట్ థింక్ యూల్ గెట్ 300 ఇమీడియట్లీ ఆర్ మేబీ 1-2 ఇయర్స్ హోల్డ్ చేసినా కూడా. సో వర్స్ట్ కేస్ ర్యాలీ వచ్చింది అంటే కనుక 160 to 170 దాకా వచ్చే ఛాన్స్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇక్కడ నుంచి కూడా 60% అప్ మూవ్ కనిపిస్తుంది, అంతకుమించి కనపట్లేదు. బట్ ఇలాంటి స్టాక్స్ మనం ఎప్పుడు కూడా యావరేజ్ అనేది చేయకూడదు, పదే పదే చెప్తున్నాం అండి. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అదే రిపీట్ చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా ఇట్లాంటి స్టాక్స్లో యావరేజ్ చేయటం. బట్ మీకు కొద్ది ధైర్యం ఉంటే కనుక పుల్ బ్యాక్ వచ్చినప్పుడు 130 to 160 మధ్యలో లాస్ బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ నితిన్ ఫైర్లో మనం చెప్పడానికి పెద్ద ఏం లేదండి, ఇట్ హస్ బికమ్ 1 rupee స్టాక్ ఇప్పుడు. సో మీకు మ్యాక్సిమం పోయే దట్ 1 rupee, అంతకుమించి ఏం లేదు. ఇఫ్ యూఆర్ లక్కీ, మీ లక్ బాగుంటే కనుక పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అనేది నా సజెషన్. సో నితిన్ ఫైర్ గురించి మనం పదే పదే అనేక సందర్భాల్లో చెప్పాము, మంచి స్టాక్ కాదు, ఎందుకంటే అప్పుడే వికెట్ చాలా వీక్ వికెట్ మీద ఉన్న స్టాక్ ఇది. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరో కాలర్. హలో, అడగండి శ్రీనివాస్ గారు. ఇది మనాలి పెట్రో కెమికల్స్ 33 rupees దగ్గర నుంచి హోల్డ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇంకోటి ఇప్పుడు గత 1 ఇయర్ నుంచి చూస్తుంటే మనకి నిఫ్టీ ఏమో రైజ్ అవుతా ఉంటుంది, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫాలో అవుతా ఉన్నాయి, దాని వ్యూ చెప్తారా? మనం రోజు డిస్కస్ చేసుకున్న అంశం ఇది, మనాలి పెట్రో అండ్ నిఫ్టీ. చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే నిఫ్టీ మీరు అన్నట్టుగా లాస్ట్ ఒక మనకి కొన్ని నెలలుగా, మరి ముఖ్యంగా అంటే 1 ఇయర్ కాదండి, 6 నెలల ట్రెండ్ కానీ గమనిస్తే మనకి నిఫ్టీలో మధ్యలో పడుతుంది లేస్తుంది పడుతుంది, అంటే ఒక ట్రెండ్ అనేది వోల్టాలిటీ ఉన్నా కూడా ఓవర్ ఏ పీరియడ్లో మనం చూసుకుంటే పెద్దగా పడింది లేదండి. బట్ స్టాక్స్ అనేది చూస్తుంటే చాలా విపరీతంగా పడ్డం అనేది చూస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మధ్యలో వచ్చిన ఒకటి 2 కరెక్షన్స్తో హయ్యర్ లెవెల్స్లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఒక 10-15% కరెక్ట్ అయినాయి. అక్కడ నుంచి పెద్ద బయింగ్ అనేది కనపట్టలేదండి. మరి ముఖ్యంగా ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ అంతా కూడా కంటిన్యూగా మార్కెట్ పెరుగుతున్నప్పుడే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ నుంచి ఎటువంటి బయింగ్ సపోర్ట్ లేదు. దానితో మ్యూచువల్ ఫండ్ నుంచి సపోర్ట్ కూడా కొంచెం తగ్గుతూ వస్తుంది. లాస్ట్ ఒక 3-4 నెలలుగా గమనిస్తే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గింది. వీటన్నిటికి ప్రధాన కారణం చెప్పాలంటే రాన్న రోజుల్లో మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అంటే 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంటాయి కాబట్టి, వాటి వల్ల మనకి ఓవరాల్ నెక్స్ట్ 5 ఏళ్ళు ఇండియా ఎకానమీ ఏ విధంగా ఉంటుంది అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాబట్టి మన మార్కెట్స్లో నిఫ్టీ పెరుగుతున్నా కూడా స్టాక్స్లో పెద్ద బయింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ ఎఫ్ఐఎస్ నుంచి కూడా, ఎఫ్ఐఎస్ నుంచి వస్తున్న ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అండి అదంతా కూడా, వాళ్ళు ఎక్కువగా మనకి ఫ్యూచర్స్లో మనం ట్రేడ్ చేస్తున్నారు. మనం గమనిస్తే రీసెంట్గా ఎఫ్ఎండ్ఓలో స్టాక్స్లో బాగా యాక్టివిటీ అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి ఎఫ్ఎండ్ఓ యాక్టివిటీ ఉన్నప్పుడు మనకి మిడ్ క్యాప్ బయింగ్ పెద్ద కనపట్లేదు. నెక్స్ట్ 3-4 నెలలు కూడా అదే విధంగా ఉండొచ్చు అండి. అందుకనే మనం ప్రతి ప్రోగ్రామ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి, ఒక 5-10% పడంగానే ఇన్వెస్ట్ మన యావరేజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్తూనే ఉన్నాం. ఇంకా స్టాక్ విషయానికి వస్తే, మనాలి పెట్రో విషయానికి వస్తే, ఇది కూడా మీకు ఇప్పుడే అనుకున్నట్టుగా ఈ స్టాక్ కూడా వీక్గానే ఉందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి ఇది, అయితే ఒకప్పటికి ఇప్పటికీ ఈ స్టాక్లో కొంచెం ఫండమెంటల్స్ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడింది, కొంచెం స్పెక్యులేషన్ అనేది ఈ స్టాక్లో ఉంటుందండి, బాగా స్పెక్యులేషన్ యాంగిల్ కూడా చూడాల్సి ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే మీరు ఈ స్టాక్ని ఒక లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయమని చెప్తాను.
మీరు అన్నట్టే జస్ట్ నిఫ్టీలో కొన్ని స్టాక్స్ మార్కెట్స్ని బాగా నిలిపెట్టి ఉంటాయి, నిలిపెట్టి ఉంచాయి, లైక్ రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి, టెక్ మహీంద్ర లాంటివి. సో దానివల్ల నిఫ్టీలో కొద్ది గొప్ప స్ట్రెంగ్త్ ఉంది కానీ, బట్ ఓవరాల్ ఇండెక్స్ మాత్రం మిగిలిన స్టాక్స్ మీరు అన్నట్టు చాలా వీక్గా ఉన్నాయి. ఉడిపి నుంచి విజయలక్ష్మి మరొకాలు. హలో అండి, అడగండి విజయలక్ష్మి గారు. హలో సాయి గారు, గుడ్ ఆఫ్టర్నూన్, ఆల్ ఆఫ్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి. ఈ రోజు మార్కెట్ బాగా డౌన్ అయింది కదా, దాని వల్ల మన ఐషర్ మోటార్స్ గానీ, హీరో మోటార్ గానీ, లేకపోతే నెస్లే ఇండియా గానీ తీసుకోవచ్చండి, లేకపోతే ఏదైనా వాళ్ళనే సజెస్ట్ చేయమనండి సార్, శేషు గారిని గానీ. ఓకే, అన్ని హెవీ వెయిట్ అండి, హై ప్రైజ్డ్ స్టాక్స్ పిక్ చేసుకుంటారు, ఐషర్, నెస్లే అండ్ హీరో. అంటే దేనికి ఇన్వెస్ట్మెంట్ కి అయితే మీరు ఐషర్ మోటార్స్, నెస్లే ఇండియా, హీరో ఒకటండి. ఐషర్ మోటార్స్, హీరో మీరు తీసుకోవచ్చు అండి. మీరు ఒకటి, ఇంకోటి కూడా ఏంటంటే మీరు మీ స్టాక్ సెలక్షన్ మూడు కూడా ఓకేనండి. మూడిట్లో ఏది తీసుకోవాలి అంటే ఎగ్జాక్ట్ గా ఇది కొనండి అని చెప్పను, బట్ ఒకటి గమనించాలి, ఐషర్ మోటార్స్ ఇంతకు ముందు లాగా సేల్స్ కొంచెం లేవండి, కొంచెం తగ్గాయి కాబట్టి ఈ రోజు పడింది, ఈ రోజు నేను కొంటాను అంటే మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ ట్రెండ్ పెరుగుతుందని అని చెప్పలేమండి. నెస్లే ఇండియా ఈ రోజు చూసుకునే 3% డౌన్, ఈవెన్ ఐషర్ మోటార్స్ లాస్ట్ ఫ్యూ డేస్లో మనకి 20,000 బిలో వచ్చి మళ్ళీ ఇప్పుడు రిజల్ట్ తర్వాత మళ్ళీ కొంచెం వీక్ అయింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది, లాస్ట్ ఫ్యూ డేస్ బౌన్స్ బ్యాక్ అయింది. మీరు కరెక్షన్స్లో కొనుక్కొని మళ్ళీ అమ్మేసేసి పని అయితే మీరు కొనండి, బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ కొనాలి అంటే మాత్రం ఇప్పుడే, ఈ ఒక్క రోజు కరెక్షన్లో కాదండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీరు చెప్పిన స్టాక్స్లో ఐషర్ మోటార్స్ని మీరు కరెక్షన్స్లో కొనుక్కోమంటారు, ఈవెన్ హీరో మోటార్స్ కూడా కొనుక్కోవచ్చండి. సో గోపాలరావు మెయిల్ చేస్తున్నారు, హెచ్సిఎల్ ఇన్ఫో 45 రూపీస్లో ఉన్నాయట, ప్రస్తుతం 18 రూపీస్ దగ్గర ఉంది, హోల్డర్ ఎగ్జిట్ హెచ్సిఎల్ ఇన్ఫో. ఐ థింక్ మిడ్ క్యాప్ సైటీలో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కొద్దిగా స్మాల్ క్యాప్ అనొచ్చు వీటిని, దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ అండి. సో ఈ స్టేజ్లో అంత థ్రెట్ అయితే లేదు స్టాక్కి, డెఫినెట్లీ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి 25 నుంచి 28 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ తీసుకోవచ్చు ఆ స్టాక్లో. సో ప్రియా అడుగుతున్నారు, డాక్టర్ రెడ్డిస్ 3100లో తీసుకున్నారట, హోల్డర్ బై డాక్టర్ రెడ్డిస్ అట్ 3100. హోల్డ్ చేయండి అండి, ఇప్పుడు మనకి దగ్గరగా 2.8 దాకా వచ్చింది, రిజల్ట్ బాగా పోస్ట్ చేశారు, దానికి తగ్గట్టు కొన్ని పాజిటివ్ అంశాలు కూడా దీనికి స్టాక్ పెరగడానికి దోహదపడుతున్నాయి. 52-week హై అన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది క్లోజర్గా. 2.8 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ అక్కడికి వచ్చి దానిపైన సస్టైన్ అవుతున్నప్పుడు అలా కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, బట్ మీ 3.1-3.2 లెవెల్స్ అనేది ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కరెక్షన్స్లో మీకు బాగా 2.6 ఆ లెవెల్స్కి వస్తే మీరు ఇంకా కొనుక్కోండి కూడా, నేను చాలా స్ట్రాంగ్ ఈవెన్ 2000 నుంచి స్ట్రాంగ్ బై అని చెప్తున్నాను. కరెక్షన్స్లో కొనుక్కోండి, మీ రేట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయండి, హోల్డ్ చేయండి. వెంకటరమణ అడుగుతున్నారు, 1100లో ఎలాంటి తీసుకున్నాడు 1000 షేర్స్, సో 2019 మే వరకు హోల్డ్ చేయగలరట, హోల్డర్ సెల్? డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి, 2019 అంటున్నారు, ఈ ఎలక్షన్ తర్వాత ప్రాబ్లమ్, మీరు తీసుకున్న ప్రైస్ ఇస్ గోల్డ్, 1100లో కొన్నారు అంటే కనుక కరెంట్లీ అరౌండ్ 1260 అలా ఉంది, సో ఆల్రెడీ మీరు 15% ప్రాఫిట్లో ఉన్నారు, సో డెఫినెట్లీ హోల్డ్ అనే నా సజెషన్. ఓన్లీ థింగ్ ఏంటంటే 2019 కాకుండా అంతకుముందే 1350 ఆర్ ప్రాబ్లీ 1480 వస్తే కనుక అక్కడ ఒకసారి ఎగ్జిట్ అనే నా సజెషన్. ఓకే, మరొక మెయిల్ శ్రీనివాస్ అడుగుతున్నారు, టాటా మోటార్స్ 250లో ఉన్నాయట, ఆయనకు 500 క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వాలా, ఆర్ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా అని. టాటా మోటార్స్ అది ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఈ మధ్యకాలపు లోస్కి స్టాక్ ఈరోజు హిట్ అయింది, 140 అనేది ఆగొచ్చు అండి, 140 నుంచి ఆ లెవెల్లో ఆగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇది 300 రూపాయల నుంచి ఇక్కడ కూడా మనకి ఆగకుండా పడుతూ వచ్చింది, మొన్న ఈ మధ్య 160 లెవెల్స్ని హోల్డ్ చేసింది, బట్ అది కూడా బ్రేక్ అయిపోయింది, కాబట్టి 140 నుంచి 128 ఆ లెవెల్స్ దగ్గర రావచ్చు. ఇంకా మీరు హోప్ పెట్టుకొని హోల్డ్ చేయాల్సిందే అండి, అంతకుమించి ఇంకా పెద్దగా చెప్పేది ఏం లేదు. ఏదన్నా పాజిటివ్ అంశాలుగా ఉంటే మాత్రం ఈ స్టాక్లో మ్యాక్సిమం 180+ వరకు ర్యాలీ రావచ్చు అండి. ఇంకా మనకి చాలా మెయిల్స్ ఉన్నాయి, బట్ సమయం నిలిచిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.